దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయ ఉపదేశకాండము 28:12 చదువుకుందాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటికి ఆశ్రయించుటకును, ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఐశ్వర్యవంతుడండి, ఆయన శ్రీమంతుడు, ఆయన నిత్యము కెరూబుల శరీరముల చేత కొనియాడబడుతున్నటువంటి ప్రభు. 24 గంటలు కూడా ఆయనకి నిత్యం కూడా స్తుతులు స్తోత్రాల మీద ఆశ్రయమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకంటే తెలుసండి, నిన్ను ధనవంతుడిగా చేయాలని. ఈరోజు నువ్వు దారిద్ర్యం అనిపించడానికి ఇష్టం లేదు, నువ్వు అప్పులు చేయడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు అనారోగ్యంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు సమస్యలతో ఉండడం ఆయనకి ఇష్టం లేదండి. చాలామంది అనుకుంటారు ఇలా ఉండడం దేవుడికి ఇష్టమేమో, నేను ఈ పేదస్థితులు ఉండడం దేవుడికి ఇష్టమేమో, నేను ఐశ్వర్యంతో ఉండడం దేవుడికి ఇష్టం కాదేమో అని చాలామంది ఈరోజు నాడు నెగిటివ్గా ఆలోచన చేసేవారు ఉన్నారు. నా ప్రభు అన్నాడు ఈ వాగ్దానం ద్వారా, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశ్రయించుటకు, ఆకాశమని మంచి దాన్ని తెరవబోతున్నాడు. ఈ విషయంలో 2021లో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్ప మెరికల్ అని తెలుసండి, గొప్ప ధననిధి నీ కొరకు తెరవబోతున్నాడు. ఆకాశ వాక్యం గెలిపే దేవుడు ఆయన, పట్టజాలంతగా కొమ్మరించి దేవుడు. సొలోమోను అడిగాడు, నీకేం కావాలి కోరుకో సొలోమోను అంటే, సొలోమోను అడిగాడు అయ్యా నాకు జ్ఞానం దయచేయమంటే, నా ప్రభువారి జ్ఞానంతో పాటుగా గొప్ప ధననిధిని సొలోమోను కొరకు తెరిచాడు. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వే విషయంలో ప్రభు సన్నిధిలో గోజాడుతున్నావు, ఏ సన్నిధిలో కన్నీరు గారుస్తున్నావు, నా ప్రభు నీ కొరకు గొప్ప ధననిధి తెరవబోతున్నాడు. ఇంకొక గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఒకళ్ళు ఈరోజు అప్పుల మైలు ఉన్నావేమో. ఒకరోజు బైబుల్ ఎలాగే ఎలీషా దగ్గరికి ఒక సహోదరు వచ్చింది, అప్పులు సమస్యలతో ఉండి వచ్చి అడుగుతుంది, అయ్యా ఏలినవాడా, మరి నా భర్త చాలా భయభక్తి కలిగి ఉండేవాడు అయ్యా, కానీ చనిపోయాడు అయ్యా, కానీ అప్పుల వారు వచ్చిన బిడ్డలు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఎలీషా అడిగాడండి ఆ సహోదరితో, అమ్మ నీ ఇంట్లో ఏముంది, నా వల్ల నీకేం కావాలని. అప్పుడు ఆమె అన్నది, అయ్యా నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఇంట్లో నూనె కుండె అనగా క్రీస్తు నీ ఇంట్లో ఉన్నట్లయితే నీ అప్పులన్నీ తీరిపోతాయండి. నీకు అన్న అనారోగ్య పరిస్థితులన్నీ పోతాయి, నీకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి. ప్రభు ఒక్కడుంటే చాలు, ఆ ప్రభును ఆహ్వానించు, ఏసయ్యా నా ఇంటికి రా ప్రభు. ఎప్పుడు మార్త ప్రభువారు ఆ బెతాని ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ప్రభువారిని బలవంతం చేస్తుంటే, అయ్యా నా ఇంటికి రాయ్యా, నా ఇంటికి రాయ్యా. ఈరోజు నాడు క్రీస్తుని ఇంట్లో చేర్చుకున్నట్లయితే నీవు ఈ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఏంటి తెలుసా అండి, నువ్వు అనేక జనులకు అప్పిచ్చే వ్యక్తిగా ఉండబోతున్నావు, అప్పు చేయవు. 2021లో నువ్వు అనేకులకు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మినట్లయితే నువ్వు వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియబిడ్డలారా. ఇప్పుడు నీ జీవితము అయోమయ స్థితిలో ఉండొచ్చు, అప్పుల భయంతో ఉండొచ్చు, కన్నీటితో ఉండొచ్చు. నా ప్రభు అన్నాడు నేను గొప్ప ధనాన్ని తెరవబోతున్నాను. నువ్వు వాక్యాన్ని నమ్మండి, వాక్యమే దేవుడు ప్రియబిడ్డ. నువ్వు దుఃఖపడకు, చింతించుకో, మనుషుల సహాయం కొరకు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆపత్కాలంలో ఈ వాగ్దానాన్ని జీవితంలో దేవుడు నెరవేర్చి దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రభాని స్తోత్రాలు. ఈరోజు ద్వితీయోపదేశక 28:12 ద్వారా ప్రభు ఆకాశం అనే మంచి ధనిద్రు మా కొరకు తెరవబోతున్నావు ప్రభా. అలాగే నువ్వు అప్పు చేయవు అంటున్నావు తండ్రి, అప్పిచ్చేవాడిగా చేయబోతున్నావు అన్నావు ప్రభా. నిజమే తండ్రి, నీ వాక్యమే సత్యం ప్రభు. నీ వాక్యాన్ని వాగ్దానమైన ప్రతి బిడ్డ జీవితం నెరవేర్చి సహాయం చేయమని, వారి కన్నీరు తొరవండి, వారి దుఃఖమును సంతోషంగా మార్చండి, వారు అప్పులు తీసివే ప్రభా, వారికి నెమ్మది దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.